అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ అనుష్, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. నేను పార్థ డెంటల్ గ్రూప్లో కొత్తపేట బ్రాంచ్ డెవలప్ చేస్తున్నానండి. పార్థ డెంటల్ మొత్తం 100 బ్రాంచెస్ ఉన్నాయి, 100+ బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటకలో. వెళ్తే గుంటూరులో మనకు 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి కొత్తపేటలోని డాక్టర్స్ ప్లాజాలో ఉంది, 2 బ్రాంచ్ వచ్చేసి లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉంది, ఆపోజిట్ శ్రీ చైతన్య టెంపుల్స్. ఈరోజు నేను మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్లో భాగంగా డెంటిస్ట్ విజిట్, పీరియాడికల్ డెంటల్ విజిట్స్ ఎందుకు ఇంపార్టెంట్ దాని గురించి మాట్లాడుకుందాం. డెంటిస్ట్ విజిట్ ఎప్పుడు డెంటిస్ట్ని చూడాలి, డెంటిస్ట్ని చూడటానికి ఏది కరెక్ట్ టైం అని చాలా డౌట్స్ ఉంటాయండి. యాక్చువల్గా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ని వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంటుంది. చాలా వ్యక్తులు దంత సమస్యలు, దాదాపు 70-80% దానికి సమస్యల్లో ఎటువంటి నెప్పు ఉండదు. నెప్పు లేకుండానే మీకు డిసీజ్ అనేది చాలా పెద్దదిగా మారిపోతుంది. సో ఎర్లీ స్టేజ్లో డెంటిస్ట్ని చూడటం వల్ల ఎటువంటి దంత సమస్య అయినా మనం చాలా ఎర్లీ స్టేజ్లోనే దానికి ప్రివెన్షన్, మీకు ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న ట్రీట్మెంట్ ప్రొసీజర్స్తో దంత సమస్యలు అనేవి పెద్దగా అవ్వకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అందుకని డెంటిస్ట్ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ చూడాల్సిన అవసరం ఉంది, ఏ ఏజ్ వాళ్ళకైనా సరే. డెంటిస్ట్ విజిట్లో మీకు ఏం చేస్తారు అంటే, మీకు ఉన్న 32 టీత్ ఒక్కొక్కటిగా ప్రతిదీ ఎగ్జామిన్ చేయడం అనేది జరుగుతుందండి. అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. ఎంత ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్స్ అనేవి అంత సింపుల్గా అయిపోతాయి. ఇట్లా మీకు ప్రతి టీత్, ఐ మీన్ ప్రతి టూత్ కూడా ఎగ్జామిన్ చేస్తారు. ఈ బ్లాక్ కలర్లో కనిపించే మనకి డీకే అంటారండి. సో ఇట్లా పుచ్చుపళ్ళు అనేవి ఉన్నప్పుడు మీకు స్టార్టింగ్ స్టేజ్లోనే చూసి చెప్పడం అనేది జరుగుతుంది. ఎర్లీ స్టేజ్లో చూసినప్పుడు సింపుల్ ఫిల్లింగ్తోనే మనకి డీకే అనేది ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అట్లానే మీకు మనకి పంటి చుట్టూరా చిగుళ్ళు ఉంటాయి కదా, ఆ చిగుళ్ళ యొక్క ఆరోగ్యం కూడా మీకు చూస్తారు. ఎట్లా ఉన్నాయి గమ్స్, ఏ కండిషన్లో ఉన్నాయి, ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైతే గమ్ ఇన్ఫెక్షన్స్ ఎర్లీ స్టేజ్లో ట్రీట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. సింపుల్ క్లీనింగ్ ప్రొసీజర్తోనే మనం గమ్ ఇన్ఫెక్షన్ అనేది ట్రీట్ చేసుకోవచ్చు, ఎర్లీగా మనకి అటువంటి సమస్య ఉంది అని తెలిస్తే. ఇంకా చాలా చాలా సమస్యలు మనకి ఇట్లా ఇక్కడ చూసినట్లయితే జ్ఞానదంతం అండి, ఇది విజ్డమ్ టూత్ అంటారు. మనకి జ్ఞానదంతం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. ముందుగా చూసి అవి తీయించుకోకపోతే మీకు పక్కనే ఉన్న దవడ పన్ను పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో డెంటిస్ట్ విజిట్ మనకి ఏ ఇబ్బంది లేదు అనుకుంటారు. ఇవన్నీ కూడా రెగ్యులర్ ఎగ్జామినేషన్లో మీకు చెప్తారనమాట. చూసి ఏవైతే మీకు తర్వాత ప్రాబ్లం కాజ్ చేసే ఉంటాయో ఫ్యాక్టర్స్, అవి కూడా మీకు చెప్పడం జరుగుతుంది డెంటిస్ట్ విజిట్లో. ఇట్లా విజ్డమ్ టీత్ అనేవి స్ట్రైట్గా లేకుండా ఇట్లా చాలా రకాలుగా వస్తూ ఉంటాయండి. ఇక్కడ చూసినట్లయితే ఇట్లా దవడలోనే పడుకొని ఉండడం, లేదా ఇట్లా వంకరగా రావడం, ఇట్లా ఉండడం వల్ల ఈ రెండు పళ్ళ మధ్య ఫుడ్ ఇరుక్కొని మీకు పక్క పన్ను కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఇది ముందుగానే చూయించుకుని తీయించుకుంటే పెద్ద, ఐ మీన్ ప్రాబ్లం అనేది పెద్దది కాకుండా మీకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇంకా అవసరమైనప్పుడు ఏ పళ్ళకైతే అవసరమో వాటికి ఎక్స్రేలు తీసి చూస్తారండి. ఎక్స్రేల్లో చూసి మీకు తెలియని సమస్యలు ఏమన్నా ఉంటే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలా మీరు డెంటిస్ట్ ని చూడటానికి వెళ్ళినప్పుడు రెగ్యులర్ క్లీనింగ్ అనేది చేస్తారండి. ప్రతి పన్నుని ఎగ్జామిన్ చేసి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చెప్పడం జరుగుతుంది. చిగురు యొక్క ఆరోగ్యం ఎలా ఉందో చూసి చెప్పడం జరుగుతుంది. అట్లనే ఇంకా మీకు తెలియని ఇంకా నోటికి సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా మనం ఎర్లీ స్టేజ్ లో వాటిని తెలుసుకోవడం వల్ల వాటిని ఎర్లీ స్టేజ్లోనే ప్రివెంట్ చేయొచ్చు. నోటికి సంబంధించిన పూత, క్యాన్సర్ అట్లాంటివి ఉన్నా కూడా ముందుగా చూపించుకుంటే మీకు ట్రీట్మెంట్ అనేది చాలా సులభంగా అయిపోతుంది. సో ఎటువంటి ఏ వయసు వాళ్ళకైనా సరే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ని చూడటం చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి.